హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణకు చెందిన 250 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ ఇంతవరకు గుర్తించింది. ఆయన వెనుక ఉన్న అధికారుల పాత్రపై కూడా ఏసీబీ ఆరా తీస్తుంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, శివబాలకృష్ణ ఏసీబీ కోర్టులో ఇచ్చిన ఇక్కడ బెయిల్ పిటిషన్ అయితే రద్దు చేసినట్టు కోర్టు మనకు తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శివబాలకృష్ణ కస్టడీ పూర్తయిన తర్వాత శుక్రవారం రోజే బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ రోజు వాదనలు పూర్తయిన తర్వాత తీర్పు ఈ రోజు సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇరువైపు వాదనలు వినడం జరిగింది. ఇటు ఏసీబీ తరఫున పీపీ వాదనలు వినిపించగా బాలకృష్ణ తరఫున కూడా ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కస్టడీ పూర్తయింది కాబట్టి బాలకృష్ణకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కానీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 250 కోట్ల విలువైన బాలకృష్ణ ఆస్తులు గుర్తించారు కాబట్టి ఇంకా చాలా మందిని విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఏసీబీ తరపు నుంచి పీపీ వాదనలు వినిపించడం జరిగింది. ఇప్పుడు బెయిల్ ఇచ్చేస్తే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కి అంతరాయం ఏర్పడుతుంది, ఆయన బయటికి వస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేయడంతో బాలకృష్ణకు సంబంధించిన బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఇంకా చాలా మంది బినామీలు ఉన్నారు, వారిని అందరికీ కూడా వెలికి తీయాల్సిన పని ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి ఏసీబీ అధికారులు కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఆ పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు బాలకృష్ణ బెయిల్ పిటిషన్ అయితే రద్దు చేయడం జరిగింది. దాదాపు ఎందుకంటే 250 కోట్ల ఆస్తులు పట్టుబడ్డాయి కాబట్టి దాదాపు 2 నెలల వరకు కూడా బెయిల్ రాదనే ఇక్కడ ఉన్న న్యాయవాదులు చెప్తున్నారు. ఖచ్చితమైన ఆధారాలతోని అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ రాదు. బెయిల్ ప్రయత్నించినప్పటికి కూడా 60 రోజుల వరకు బాలకృష్ణకు బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరోవైపు బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపై విచారణలు రేపటికి వాయిదా వేస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇక ఈ ఏసీబీ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఏసీబీ అధికారులు బాలకృష్ణకు సంబంధించిన బినాములు, ఈయనకు సంబంధించిన అధికారులు, ఈయన కింది స్థాయిలో పనిచేసిన అధికారులు, పై స్థాయిలో పనిచేసిన అధికారులందరినీ చిట్టా కూడా బయటకు తీసే పనులు ఏసీబీ అధికారులు ఉన్నారు. ఎవరి ఆదేశాలతో ఇంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడు, ఈయన ఎవరెవరికి ఫేవర్ చేశారు, ఇతను పనిచేసిన హెచ్ఎండి అధికారులు కూడా భయాందోళన మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతను ఆదేశించిన ఫైల్స్ లో వాళ్ళ సంతకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏసీబీ నుంచి ఎప్పుడు నోటీసులు వస్తాయి, ఎప్పుడు ఫిర్యాదు విచారణకు రమ్మంటారనే ఆందోళన హెచ్ఎండిఏ అధికారులు, ఇటు రేరా ఆఫీస్ అధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మా ఐఏఎస్కి సంబంధించిన పాత్ర పైన కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయనకు సంబంధించి విచారణకు ప్రభుత్వాన్ని అనుమతి కోరుతూ లేఖ కూడా రాయడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే కొంతమంది మరో 3 బినామీలను కూడా గుర్తించడం జరిగింది. ఎవరైతే బాలకృష్ణకు సంబంధించిన బంధువు భరత్తో పాటు నవీన్ భార్య పైన కూడా భారీగా ఆస్తులు గుడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. వాటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించి విచారిస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించి పెట్టుబడులు పెట్టాడు కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులను కూడా ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి పిలిచి విచారించినట్టు తెలుస్తుంది. ఇంకా ఎవరెవరు బాలకృష్ణకు సంబంధించి బినామీలు ఉన్నారు, వీరందరి పాత్ర ఏ విధంగా ఉంది, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని అనుమతులు జారీ చేశారనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు సమాచారం రాబట్టారు కాబట్టి దాని అన్నిటిపైన పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. మరిన్ని అరెస్టులు కూడా ఈ కేసులో జరిగే అవకాశం కనబడుతున్నది. రైట్, థ్యాంక్ యూ సురేష్.